हेलो अंडी एला उन्नारु नेनु ई रोज़ मी अंदरिकी टेस्टी टेस्टीगा क्यारेट हल्वानी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो मी अंदरिकी चूपिद्दाम अनुकुन्नानंडी पिल्ललु पेद्दलु एंतो इष्टंगा तिने ई क्यारेट हल्वानी चाला टेस्टीगा एंतो ईजीगा इंट्लोने प्रिपेर चेसुकोवच्चंडी मरी एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामा वेलकम बैक टू मई चैनल तेलुगु वारी कम्मनी वंटलु ई क्यारेट हल्वा प्रिपेर चेसुकोवडानिकी नेनु हाफ केजी क्यारेट्स नी इला शुभ्रंगा कड़िगी पील आफ चेसुकोनी तुरिमी रेडीगा पेट्टुकुन्नानंडी नेनु हाफ केजी क्यारेट की पाव केजी शुगर नी तीसुकुन्नानु अलागे पाव लीटर मिल्क नी कूडा तीसुकुन्नानंडी अलागे कोंचेम नेय्यि किस्मिस जीडिपप्पु చిటికెడు ఇలాచిని కూడా తీసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి అనేది మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చండి స్వీట్స్లో కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రాసెస్ని స్టార్ట్ చేసేసుకుందాం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటున్నానండి నెయ్యి హీట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా తురిమి రెడీగా పెట్టుకున్న క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకుందాము మొత్తమంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ క్యారెట్ పచ్చి వాసన పోయేంత వరకు మనం మగ్గించుకుందామండి మూత పెట్టుకొని ఇలా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి లేదంటే క్యారెట్ మనకి అడుగున మాడిపోతుంది సిమ్లోనే ఉంచుకోవాలి చూసారు కదా క్యారెట్ కొంచెం ఉడికిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ ను కూడా యాడ్ చేసుకుందాము ఇలా మిల్క్ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ క్యారెట్ మిల్క్ ని అబ్జార్బ్ చేసుకునేంత వరకు మనం లో ఫ్లేమ్ లో ఉడికించుకుందామండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము మిల్క్ ని కూడా అబ్జర్బ్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ముందుగా రెడీగా పెట్టుకున్న షుగర్ ని కూడా యాడ్ చేసుకుందాము తీపిని కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి కానీ 1/2 కేజీ సరిపోతుంది షుగర్ కరిగిపోయి మనకి మొత్తం అంతా మిక్స్ అయిపోయేంత వరకు మనం సిమ్ లో ఉంచుకొని కలుపుకుంటూనే ఉండాలండి ఈ ప్రాసెస్ అయ్యి షుగర్ అంతా మిక్స్ అయిపోవడానికి ఒక 10 నిమిషస్ టైం పడుతుంది అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం చిటికెడు ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ దగ్గర పడింది ఇంకో 5 నిమిషస్ పడుతుందండి ఈ లోపు నేను పక్కనే డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడం కోసం చిన్న బాండిని పెట్టుకున్నాను అలాగే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ముందుగా రెడీగా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకుంటున్నానండి సరే కదా డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని క్యారెట్ హల్వాలో యాడ్ చేసుకుందాం అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి చూసారు కదా మన టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం హల్వా రెడీ అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వారి కమ్మని వంటలు నేను చేసే మరిన్ని వీడియోస్ అప్డేట్స్ మీకు రావడం కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి